The biggest news of today, superhero Krish has revealed his identity to the media and the broken piece of the mask fitting his mask has confirmed his identity. Here today, Hero Honda is honoring Krish for his bravery. ఎవరికి ఒకసారి కూడా తట్టలేదేంటి క్రిస్టియన్ కూడా క్రిష్ అయ్యే అవకాశం ఉందని. ఆ రోజు రాత్రి అతను సర్కస్ లో ఉన్నాడు కూడా. ఒకవేళ ఈ విషయం ఆ రోజు రాత్రి నా బుర్ర కనుక తట్టుంటే దెబ్బలు తిరగకుండా తప్పించుకోలేమండి. అందుకు నేను ఎప్పుడో సారీ చెప్పాను కదా, ఇంకేం చేయను. ఓసారి కళ్ళు మూసుకో. అరే మళ్ళీ నువ్వు? ఇప్పుడు తెరు. ఇది మళ్ళీ నీ చేతికి ఎలా వచ్చింది క్రిష్? నా ఫ్రెండ్ కదా, ఇది కూడా చేయడా. తీసుకో. ఇవ్వడమేనా వేలికి తొడగచ్చుగా? అక్కడేమో బాస్ కృష్ణుండి అపార్ట్మెంట్ ని ఖాళీ చేయించమని చెప్పింది. హలో, నా మాట వింటున్నావా? టీవీ చూస్తున్నావా? చెప్పు తల్లి, వింటూనే టీవీ కూడా చూస్తున్నాను. ఏంటిది? అరే ఆ రోజు సర్కస్ లో ప్రమాదం జరిగింది కదా, నేను స్పృహ తప్పి పడిపోయినా నా కెమెరా మాత్రం ఆన్ లోనే ఉంది. సరే ఈ టీవీ ఆఫ్ చేసి కృష్ణ గురించి ఆలోచించు ప్లీజ్. ఓ మై గాడ్, ఏమైంది? రివైండ్ చేసి చూపిస్తాను. కృష్ణయ్య క్రిష్. ఏమిటరా, ఎందుకు అలా అరుస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారే? బాస్ అడిగి జాబ్ లో చేయడానికి. ఓకే బాయ్. ప్రియా నీ మొబైల్. హలో ప్రియా. కాదు, ప్రియా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మగారా? ఆంటీ నమస్తే. మీరు హాంకాంగ్ నుంచి ఎప్పుడు వచ్చారంటీ? హాంకాంగ్? బాబు నేనెక్కడికి వెళ్ళేరే, ఇక్కడే ఉన్నానే. ఆంటీ నేనే మాట్లాడుతున్నా, కృష్ణని. కృష్ణ ఎవరు? ఆంటీ మీకు ప్రియ నా గురించి మొత్తం చెప్పే ఉండాలి. లేదే, ప్రియ నీ గురించి నాకే విషయమో చెప్పలేదే. ఆంటీ మీరు ప్రియ వాళ్ళ అమ్మగారే కదా? అవును, ప్రియ వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను. ప్రియ ఎక్కడ? ఇప్పుడే ఆఫీస్ కని చెప్పేళ్ళింది. ఓకే అండి. ప్రియా, ప్రియా ఒక్కసారి ఊహించు, ఈ ఫుటేజ్ గనక టెలికాస్ట్ అయిందే అనుకో, అప్పుడు కృష్ణ వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోతాడు. నిజంగా మన కృష్ణలో ఏదో గొప్పదనం ఉంది కదా, అందుకే అంత తేలిగ్గా అందరినీ ఫోల్సం చేయగలిగాడు. అక్కడేమో సింహాచలంగా మారాడు, ఇక్కడేమో క్రష్గా మారాడు. చెప్పాను కదా అనిత, నిజం ఎప్పుడు దాగదని. చూడు ప్రియా, కృష్ణ గురించి నిజం జనం ముందుకు రావడానికి కారణం నీ అబద్ధమే. అతన్ని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన అబద్ధమే అతన్ని ఇండియా నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది. అండ్ ఇమాజిన్, నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ బిగ్ సెన్సేషన్. యు ఆర్ రైట్,
ఒక్కోసారి అబద్ధాల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. నాతో చెప్పనే లేదే. ఏం చెప్పను, తన నిజాయితీ ఎప్పుడు నా అబద్ధ ప్రేమను నిజంగా మార్చేసిందో. ముందు నాకే అంత పట్టలేదు. ఐ యామ్ ఇన్ లవ్ విత్ కృష్ణ. కృష్ణ, కృష్ణ చివరికి దొంగ పట్టుపడ్డాడు. అతను తను బయటపడకుండా ఉండడానికి ఎంతో ట్రై చేశాడు. యూనో, నాకు తెలిసిపోయింది మొత్తానికి అసలు క్రిష్ ఎవరో. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, నన్ను చీకట్లో ఎందుకు ఉంచావు? నా ముందు కూడా ముసుగులో తాకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మాట నువ్వంటున్నావా? నా దగ్గరే నిజాన్ని దాచిన నువ్వు, నన్ను చీకట్లో ఉంచిన నువ్వు ఆ మాట అంటున్నావా? నా ముసుగులకు తొలగిపోయింది. మరి నీ ముసుగు? ఏం మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమిస్తున్నానని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మగారిని అడిగి నేను పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశతో ఇంత దూరం నేను నీకోసమే వచ్చాను. కానీ మీ అమ్మ హాంకాంగ్ వెళ్ళారని ఇంకో అబద్ధం ఆడావు. సారీ ప్రియా, నేను ఈరోజు మేమగారితో మాట్లాడాను. కృష్ణ, ఐఎమ్ సారీ. ఒప్పుకుంటున్నాను, మొదట్లో నేను అబద్ధమాడాను. కానీ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ. చాలు ప్రియా, ఆపు. నీ దగ్గర చెప్పడానికి అబద్ధాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటి నిజాలు నమ్మే శక్తి నాకు లేదు. కొంచెం మాట విను కృష్ణ. ఈ పని నేను నీకోసమే చేశాను. నువ్వు గొప్పవాడివి కావడం కళ్ళారా చూడాలనుకున్నాను. ఇంకా సేపట్లో జరుగుతుంది. ప్రపంచం అంతా నీ అద్భుత శక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు ముసుగు ఎందుకు వేసుకున్నాను అనుకున్నావు? నా గురించి ఎవరికి తెలియనివ్వరని, తెలిసేట్టు నడుచుకోనని మా నాన్నమ్మకి మాటిచ్చాను. నా అద్భుత శక్తుల్ని నాలోనే దాచుకుంటానని ప్రమాణం చేశాను. కానీ నువ్వు తనంటూ ఉండేది ఈ లోకంలో అందరూ తమ స్వార్థం కోసం పక్కవాళ్ళని ఉపయోగించుకుంటారు అని. నన్ను ఆపాలనుకుంది నేనే వినకుండా. అసలు ఎందుకు నేను ఎందుకు ఆపాలనుకుంది మీ నాన్నమ్మ? ఆవిడ ఎందుకు నేను ఎప్పుడు తన కళ్ళ ముందే ఉంచుకోవాలనుకుంటుంది? ఆవిడ ఎందుకు ఈ లోకం అంతా నీ టాలెంట్ ని గుర్తించకూడదు అనుకుంటోంది? ఆవిడది స్వార్థం కాదు? తెలుసుకోవాలా? అయితే విను. తన కొడుకుని పోగొట్టుకున్న నానమ్మ అదే అద్భుత శక్తులున్న నన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అయినా ఇక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకుంది? నీకోసం. నువ్వు లేకపోతే బ్రతకలేని నా ప్రేమ కోసం. ఇప్పుడు నేను ఆవిడికి ఏం సమాధానం చెప్తాను? నా మాట విను కృష్ణ. కృష్ణ, హలో. హలో హలో అనిత, చెప్పు ప్రియ.
కృష్ణ టేప్ టెలికాస్ట్ కాకుండా ఆపాలి. ఎందుకు? ప్లీజ్ నువ్వు ఇప్పుడే వాడకు, ముందు టెలికాస్ట్ ఆగాలి. కానీ టేప్ బాస్ దగ్గర ఉందే. ఓ మై గాడ్, బాస్ ఎక్కడుంది ఇప్పుడు? సింగపూర్ ఇన్వెస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మీ అందరి సహకారమే. ఏ సంవత్సరం లేనంతగా మన టెక్నోట్రానిక్ సంస్థ ఈ సంవత్సరం $400 మిలియన్ లాభాన్ని ఆర్జించింది. అందుకే సంతోషంగా 100% డివిడెంట్ ని షేర్ హోల్డర్స్ కి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? అడగండి. డాక్టర్ ఆర్య, టెక్నోట్రానిక్ సాధించిన విజయానికి నా అభినందనలు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 20 ఏళ్ల ముందు భవిష్యత్తును చూసే కంప్యూటర్ను ఒకదాన్ని తయారు చేయాలని అనుకున్నారుగా, అప్పటి మీ కల నెరవేరిందా సార్? 20 సంవత్సరాల ముందు మీరు ఎన్నో కలలు కనుంటారు, అవన్నీ నెరవేరాయా? ఏమన్నారు? కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. మీడియా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ మరణించిన తర్వాత నేను కన్నా అద్భుతమైన కళ కలగానే మిగిలిపోయింది. కానీ మిస్టర్ ఆర్య, నేను మీ గురించి చదివి తెలుసుకున్న దాన్ని బట్టి మీకు ఓటం అనేదే లేదే. నేను ఖచ్చితంగా గెలిచుండేవాణ్ణే. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ ప్రాణాలతో ఉండుంటే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను అర్జెంటుగా మా బాస్తో ఒక్క నిమిషం మాట్లాడాలి. కృష్ణ, కృష్ణ చెప్పడానికి ఏమైనా మిగిలిందా? ఏం, నీతో ఏదో చెప్పాలట. ఎవరు మీరు? నన్ను విక్రమ్ అంటారు. అయితే ఏమంటారు? నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదని. ఏమిటి మీరు అడిగేది? మరేమీ లేదు, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళకూడదు. కృష్ణ, మీ నాన్న రోహిత్ బ్రతికే ఉన్నారు. ఎవరన్నారు మీరు?